ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములోని ఒక మాటను చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఈ మాటలో ఆదరించే దేవుడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదరించేదను అని ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఆదరణకర్త. గుర్తుపెట్టుకోండి, ఆదరణ లేని వారికి ఆయనే ఆదరణ, ఆయనే ఆదరణకర్త. ఆయన దగ్గరకు వస్తే ఆదరణ దొరుకుతుంది. ఆదరణ ఇచ్చే గొప్ప దేవుడైన కనుక ఈరోజున ఆదరణ లేకుండా ఉన్నటువంటి వారికి ఒక మంచి మాట, తల్లి వలె నిన్ను ఆదరిస్తాను అనే మాట ప్రభువు తెలియజేస్తున్నాడు. ఎవరికి ఆదరణ కావాలి? సర్వసాధారణంగా ఆదరణ కోల్పోయేవారు ఎవరు అని అడిగితే చాలామంది జీవితాల్లో నా అనబడిన వారిని కోల్పోయినప్పుడు వారికి కలిగేటువంటి దుఃఖము వేదన కలవరం అంతెంత కాదు, అంత మాత్రమే కాదు వారు ఆదరణను కోల్పోతారు. ఒక బిడ్డ తండ్రిని పోగొట్టుకున్నా, తల్లిని పోగొట్టుకున్నా, ఒక యజమానుడి కోల్పోయినా, ఒక యజమానురాలను కోల్పోయినా, తోబుట్టువులను కోల్పోయినా, స్నేహితులను కోల్పోయినా, బాగా కావలసిన వారిని కోల్పోయినా చాలామంది ఆదరణ లేక నలిగిపోతూ ఉంటూ ఉంటారు. ఈరోజు మాటలు వింటున్నప్పుడు ఎవరైనా అలాగా నిజమేనండి నా కుటుంబంలో పలానా వ్యక్తిని పోగొట్టుకుని ఆదరణ లేక ఉన్నాను, నెమ్మది లేక ఉన్నాను, ధైర్యం లేక ఉన్నాను, ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని ఎవరైనా బాధపడుతుంటే ఈరోజు దేవుని సేవకునిగా ఒక మాట, సంతోషకరమైన మాట, శుభవర్తమానముతో కూడిన మాట మీకు తెలియజేస్తున్నాను. అదేంటో తెలుసా? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు ఆయన మిమ్మల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతిలోకి వస్తావా, ఖచ్చితమైన ఆదరణ పొందుకుంటా. తల్లి ఇవ్వలేని ఆదరణ, తండ్రి ఇవ్వలేని ఆదరణ, ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని ఆదరణ ఆ ప్రభు దగ్గర నువ్వు పొందుకోగలవని దేవుని సేవకునిగా తెలియజేస్తుంది. నిజమే, తల్లి కంటే గొప్పవాడు, తండ్రి కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఆయన చేతుల్లో నిజమైన సంతోషం, నిజమైన ఆదరణ ఉంది. కనుక ఈరోజుకి ప్రభు నిన్ను మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. ఈరోజుకి తన మాట చేత నిన్ను పిలుస్తున్నాడు, రా నా చేతుల్లోకి వస్తే నిన్ను ఆదరిస్తాను. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభు ఈ మాట ద్వారా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. కనుక చూడండి, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథంలో 49వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తున్నప్పుడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేశాడు. తల్లి తన కన్న బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోతారండి ఎవరైనా? ఇలా మాట్లాడుతూనే ప్రశ్న వేసినటువంటి ప్రభువే మరలా సమాధానం చెప్తున్నాడు. ఒక మాట, ఏమో వారైనా మర్చిపోతారేమో. నిజమే కదా, తల్లి మర్చిపోయిందండి, నా తండ్రి విడిచిపెట్టేశాడండి అనేవారు ఎంతమంది ఉన్నారు? నా తండ్రిని దూరం చేసుకున్నారు, బ్రతికుండగా దూరం అయ్యేవారు కొంతమంది అయితే. ఏమండి, వారి లోకయాత్రను ముగించి చాలించి వెళ్ళిపోతే ఆ తల్లిని తండ్రిని కోల్పోయేవారు ఎంతమంది, ఇలాగ ఆదరణ లేక పడి ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది భూమి మీద ఉన్నారో. ఈరోజున ప్రభు అంటున్నాడు, వారైనా మరుచుదురు కానీ నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను, మరువను అని వాగ్దానం చేసి నిజమైన తల్లి, నిజమైన తండ్రి, నిజమైన నాయకుడు, నిజమైన పోషకుడు, నిజమైన యజమానుడు ఎంత అద్భుతంగా నిన్ను ప్రేమిస్తూ ఈ సమయంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దేవుని సేవకుని ఈ మాటల ద్వారా మీరు ఆదరించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. ఇంకా యెషయా గ్రంథంలో అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఆయన చెప్పిన మాట ఏంటంటే 46వ అధ్యాయం 3-4-5 వచనాలు అంటాడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడును నేనే అంటాడు. ముదిమి వచ్చు వరకు, నీవు వృద్ధాప్యలోకి వెళ్ళే వరకు నీ తల్లి తండ్రి ఒకవేళ నిన్ను విడిచిపెట్టొచ్చేమో కానీ నేనైతే ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడు. 43వ అధ్యాయం 1 వచనం అంటాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. మన సొత్తును మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనలను ఆయన సొత్తుగా చేసుకొని ఆయన ఇంకా భద్రంగా చూసుకునేటువంటి దేవుడు. కనుక కంగారు పడదు, నాకెవరున్నారు, నా తల్లిదండ్రి వెళ్ళిపోతే ఇంక నా జీవితంలో ఎవరున్నారు అని ఏమి కంగారు పడద్దు. ప్రభువు నీ పక్షంగా ఉన్నాడు అనే సంగతి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే 41వ అధ్యాయం 13వ వచనం యెషయా గ్రంథంలో అంటాడు, నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము, నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను అంటున్నాడు. కనుక ఇన్ని వాగ్దానాలు ప్రభువు నీకు ఇచ్చి ధైర్యం ఉండు, నేను ఆదరిస్తాను, నేను బలపరుస్తాను, ఎందుకు భయపడుతున్నావు సోదరి, ఎందుకు భయపడుతున్నావు సోదరుడా? ప్రభు చేతుల్లోకి వచ్చే, ఆయన చేతుల్లో నీ జీవితాన్ని సమర్పించు. ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నీవు నాకు తల్లిగా ఉండాలి, నాకు తండ్రిగా ఉండాలి, నాకు యజమానుడిగా ఉండాలి, నా జీవితంలో సర్వమై ఉండాలి అని ప్రభు చేతులకు అప్పగించుకుంటే ఈ రోజు నుండి ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా నిన్ను ఆదరిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పేటప్పుడు చాలామంది అనుకుంటారు, అయ్యా ఇలాంటి మాటలు చాలా చెప్తారు కానీ నిజంగా తల్లి లేకపోతే, తండ్రి లేకపోతే
కొంతమంది యవ్వన కాలంలోనే తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారు, కొంతమంది చిన్న వయసు అప్పుడే తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారు. వారి భవిష్యత్తులు ఏంటండి? వారిని ఎవరు పెంచుతారు? వారిని ఎవరు పోషిస్తారు? వారి ఆకలి తీర్చేది ఎవరు? వారికి ఉద్యోగాలు ఇచ్చేది ఎవరు? వారి భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి తీర్చేది ఎవరు అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారి కొరకు ప్రభు ఒక మాట ముందే రాయించాడు. మత్తయి సువార్త 6:26 ఒక చక్కటి మాట ఉంది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకున్నావు. ఎప్పుడైనా ఆలోచించారా? ఆకాశ పక్షులు అవి విత్తుతున్నాయా? అవి కోస్తున్నాయా? అవి కొట్టలలో కూర్చుకుంటున్నాయా? వాటిని పోషించేది ఎవరు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మాటలో ఆయన అర్థం ఏంటంటే, ఆకాశ పక్షులు నేనే పెంచుతున్నాను కదా, నేనే పోషిస్తున్నాను కదా అని మాట చెప్తూ ప్రభు అన్నాడు, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా. అడవి గడ్డి పూలను చూడండి, ఎవరు పెంచుతున్నారు, ఎవరు పోషిస్తున్నారు? వాటి వైభవాన్నే ఈరోజు అనేక మంది పొగుడుతున్నారే, వాటికి నీళ్లు పోసేది ఎవరు లేరే, నేనే వాటిని పెంచుతున్నానే, నేనే వాటిని పోషిస్తున్నానే. అలాంటి అడవి గడ్డి పూల కంటే మీరు శ్రేష్ఠులు కారా. దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి, ప్రభు దృష్టిలో నువ్వు ఒక శ్రేష్టమైన వ్యక్తివి. ఎప్పుడు కూడా కించపరచుకోవద్దు, నా బ్రతికి ఇలాగ అయిపోయిందేంటి, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందేంటి, నేనెంత శాపగ్రస్తుని అయిపోయానేంటి, ఈ వయసులో నా తల్లిని తండ్రిని కోల్పోయానేంటి, నా వారందరూ నన్ను విడిచిపెట్టేశారేంటి అని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు శాపగ్రస్తుడిగా ఎంచుకోవద్దు, నిన్ను నువ్వు కించపరచుకోవద్దు. ఈరోజు ప్రభు నీ గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి, నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి, నువ్వు నా దృష్టిలో చాలా శ్రేష్ఠుడవు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటల ద్వారా మరొకసారి ధైర్యాన్ని తెచ్చుకోండి, ఆదరణ తెచ్చుకోండి, ప్రభు ఇచ్చే నెమ్మదిని పొందుకోండి, సమాధానాన్ని పొందుకోండి. ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లుగా ఆయన మిమ్మల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మరొకసారి ప్రత్యేక సమయంలో నీ పాదాలు చెందుకొస్తున్నాం. ఎవరు వారి జీవితంలో తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి ఆ వేదనతో దుఃఖంతో నలిగిపోతున్నారో అలాంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నమ్మదగిన దేవుడవు, తల్లిలాగా ఆదరించే దేవుడవు, తండ్రిలాగా చేరదీసే దేవుడవు, ఎత్తుకునే దేవుడవు, హత్తుకునే దేవుడవు, మమ్మల్ని ముద్దాడే దేవుడవు, మమ్మల్ని పెంచే దేవుడవు, మమ్మల్ని పోషించే దేవుడవు, ఆకాశ పక్షుల కంటే మమ్మల్ని శ్రేష్ఠులుగా చేసావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ మాటలు వింటున్న వారు ఎంతమంది నిజంగా నీ తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి వారి కుటుంబ సభ్యులను కోల్పోయి ఆదరణ లేకుండా మాటలు వింటున్నారు. ఇప్పుడే యేసు శక్తి కలిగిన మీ నామమున వారికి ఆదరణ కలుగునుగాక, ధైర్యము కలుగునుగాక, ప్రభావముతో నింపబడుదురుగాక, నీ సన్నిధిని అనుభవించుదురుగాక. తండ్రి, నీ కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించి బలపరచాలి. పరిపూర్ణంగా నీ హస్తాల్లో వారిని భద్రపరిచి నీ కృపతో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం ఆయన బిడ్డలమైన మనకందరికీ ఆయన రాకడ పర్యంతము సదాతోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.